మండలం కొంపల్లిలో యాదవ సంఘం నేతలు భేటీ అయ్యారు. ఇప్పుడు అలా చూద్దాం. సమయంలో రాముడు నేను పిలిపించి నువ్వు నిరుపేద గొల్లకుర్మ కుటుంబంలో పుట్టావు, ఈ గొల్లకుర్మల కోసం సేవ చేయడం కోసం నీకు అవకాశం ఇస్తా చెయ్యి తమ్ముడు అని చెప్పేసి నన్ను పంపించిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా గొల్లకుర్మల పక్షాన నల్లగొండ జిల్లా గొల్లకుర్మల పక్షాన నేను ఇలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగానే సుమారు 15-16 రోజులుగా తిరుగుతున్న క్రమంలో 4-5 అంశాలు ఆగతల్లి 4-5 అంశాలు నా దృష్టికి వచ్చినాయి. ఒకటి, కొంతమంది డీడీలు కట్టలేరు, కొంతమంది డీడీలు కట్టలేరు. ఆ డీడీలు కట్టిన వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు అయిపోగానే అందరి చేత డీడీలు కట్టించుకుంటా అందరికీ గొర్రెల పంపిణీ పథకాన్ని ఆవర్తింపజేస్తా హామీ ఇస్తా ఉన్నా. ఒకటి. రెండు, కొంతమంది గొల్లకుర్మలు తల్లి చచ్చి ఒకవేళ తండ్రి చచ్చిపోగల చచ్చిపోతా చచ్చిపోతాడు భర్త చచ్చిపోతే భార్య ఉంటుంది, అవి ట్రాన్స్ఫర్ కాలే, అవి కూడా ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయినాక ఖచ్చితంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, అవి కూడా చేసి పెడతాను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొంతమంది గొల్లకుర్మలకు సంబంధించి మరి ఇలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొల్లకుర్మలు కొంతమంది డీడీలు కట్టలేరు సరైన సమయంలో. ఆ డీడీలు కట్టని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ డేట్ అయిపోగానే అందరికీ డీడీలు కట్టుకొని గొర్రెలిప్పించే ప్రయత్నం చేస్తా. కాబట్టి మీరందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. గొర్రెల పంపిణీ పథకంతో పాటుగా ఇన్సూరెన్స్ కల్పిస్తా ఉన్నాం, అదేవిధంగా మనం ఇవాళ వాళ్ళందరికీ కూడా మందులు ఇస్తా ఉన్నాం, అదేవిధంగా ఫీడ్ ఇస్తా ఉన్నాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తా ఉన్నాం. మీరందరూ వాటిని మంచిగా ఉపయోగించుకొని ఏం చేయాలో పిల్లల్ని ఆర్థికంగా ఎదిగి చదివించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలా గొర్రెల పంపిణీ పథకం ద్వారా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏం చేస్తా ఉన్నామంటే నట్టల మంది ఇస్తా ఉన్నాం. జూన్ 8వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు మన గొల్లకుర్మలకు నట్టల మంది ఇస్తా ఉన్నాం గొర్రెలకి. అదేవిధంగా పారుడు రోగానికి, మూతి వాపుకు, గిట్టల రోగానికి, అమ్మ తల్లికి, అదేవిధంగా దొమ్మ వ్యాధికి, అదేవిధంగా చిటికే రోగానికి మనం ఇలా మందులు ఇస్తా ఉన్నాం. ఈ మందులు కూడా మీరందరూ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి గొల్లకుర్మలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల, కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల మీరందరూ కూడా ఆలోచన చేసుకొని మీరందరూ కూడా ముందుకు పోయి మరి ఈ కొంపల్లి గ్రామంలో అదేవిధంగా కలవగుంట్ల గ్రామంలో ఉన్నటువంటి గొల్లకుర్మలు మరి మా తాత మధు ఇన్ఛార్జి నాయకత్వాన మీరందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వానికి కారు గుర్తుకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఇంతసేపు ఎందుకు చెప్పినా మీకు, నేను ఎందుకు చెప్పినా మీకు అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్పినా మీకు నేను నిజమే చెప్పిన, నేను మసిమూసి మారేకాయలు అమ్మలే, ఏమైనా అంజన వేసి అల్లమ్మ డబ్బి చూపించలే, మనం ఏం చెప్పినా నిజమే చెప్పినావా లేదా? రైతు బంధు వస్తుంది వాస్తవేనా? రైతు బీమా వస్తుంది వాస్తవేనా? ఆసరా పెన్షన్ వస్తుంది వాస్తవేనా? కేసీఆర్ కిట్ వస్తుంది వాస్తవేనా? ఇర్నాలగడ్ కాంట్ వస్తుంది వాస్తవేనా? ఈ మునుగోడు నుంచి ఫ్లోరైడ్ తండ్రి తరిమిది కేసీఆర్ అయినా? మరి ఎన్ని వాస్తవాలైనాయి? వాస్తవాల వైపు నిలబడదామా, అబద్ధాల వైపు నిలబడదామా? ఎటువైపు నిలబడదాం? వాస్తవాలు నిలబడదాం. కాబట్టి శ్రీకృష్ణుని వంశంలో పుట్టినటువంటి యాదవులారా, గొల్లకుర్మలారా, మరి వాస్తవ వైపు నిలబడి కేసీఆర్ గారికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు అనేక కష్టాలు చూసిండు. ఒక ముఖ్యమంత్రి అయితే ఏమనేది, తెలంగాణ వస్తే తెలంగాణ అంధాకారంలోకి పోద్దని చెప్పేసి అనేది. అంధాకారం పోయిందా, వెలుగులు విరచెమ్ముతుందా? 24 గంట కరెంట్ వస్తున్న మాట వాస్తవం. ఇంకో ఈ తల్లి చెప్తుంది, అమ్మా ఆసరా పింఛన్ వస్తుందా? నీకు ఆసరా పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 2016. 2016? ఎవరు ఇస్తారు? కేసీఆర్. నేను చెప్పిన మాట కాదు. ఈ ముసలమ్మ ఏం పేరు తల్లి? నీ పేరు మారమ్మ. మారమ్మ తాతమ్మదన్న, మారమ్మకు 2000 ఆసరా పింఛన్ వస్తుంది. నీకు వస్తుందా పింఛన్? ఎంత వస్తుంది? 2000 వస్తుంది. ఇది లబ్ధిదారుల యొక్క వాట. అదే విధంగా ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు 57 ఏళ్లకు పింఛను వయసు తగ్గించిండు, వాళ్ళకు కూడా ఇస్తున్న జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా గొల్లకుర్మలు, మరి నీతికి నిజాయితీకి మారిపోయిన గొల్లకుర్మలు, మరి కేసీఆర్ వైపు నిలబడని ఆలోచనతోటి ఇంత గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసిండు. మరి మన పెద్దలందరూ కూడా మీ ముందు మాట్లాడారు. మీకు ఇంకేమైనా సమస్యలుంటే, గొల్లకుర్మల సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మరి మన గొల్లకుర్మలకు కొన్ని డిమాండ్లతోటి 50 ఏళ్లకు పింఛన్ విషయంలో కావచ్చు, ఎగ్జిక్యూటివ్ విషయంలో కావచ్చు, మరి ఇంత గొప్పగా మనకు 163 కోట్ల రూపాయలను 12,661 మంది లబ్ధిదారులకు ఈ మునుగోడు కాన్ఫరెన్స్ లో అందిస్తున్నందుకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడ లేని విధంగా
గొర్రెల పంపిణీ పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టినందుకు రేపు 26వ తారీఖు రోజున మన్నెగూడలో గొల్ల కుర్మల యొక్క ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది. గొల్ల కుర్మల యొక్క ఆత్మీయ సమ్మేళనం మనకు మన్నెగూడలో ఇబ్రహీంపట్నంలో ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఆ సమావేశానికి మరి మన కుల పెద్దలందరూ కూడా హాజరవుతా ఉన్నారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా మంత్రివర్యులు హరీష్ రావు గారు, మన గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎంపీలు, అదేవిధంగా మన మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హాజరవుతున్నారు. కాబట్టి 26వ తారీఖు రోజున మీరందరూ కూడా 10 గంటలకి మీ దగ్గరికి అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ బస్సులు వస్తాయి, 7 గంటలకు బండ్లు వస్తాయి, 10 గంటలకు మీటింగ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అక్కడ భోజనాలు ఏర్పాట్లు ఉన్నవి, వెహికల్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా పొద్దునటే మీకు దాంట్లో వాటర్ పార్క్తో పాటుగా మీ అందరు కూడా పులిగోర పొట్టనాలు వస్తాయి, అక్కడ భోజనాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ మీటింగ్కు రావాలని గొల్ల కుర్మల యొక్క దెబ్బను భారతీయ జనతా పార్టీకి రుచి చూపించాలని బీజేపీని మునుగోళ్ళు బొందబెట్టాలంటే గొల్ల కుర్మలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీరందరూ కూడా అక్కడికి వస్తారా ఒక్కసారి చేయొచ్చండి. కేసీఆర్ గారి నాయకత్వం. కాబట్టి మా తాత మది గారికి చెప్తా ఉన్నా సార్, మా వాళ్ళు మాటిస్తే తప్పరు. మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఇంకేమైనా ఇళ్ల సమస్యలుంటే, ఇంకేమైనా పెన్షన్ సమస్యలుంటే, ఇంకేమైనా గొర్రె పెంపకందారుల సమస్యలుంటే ఖచ్చితంగా మీరందరూ రాసుకోండి, ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవడం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొక చెప్తా ఉన్నా, తాతమ్మది గారు ఎంత గొప్పవారంటే ఈ ఊరికి రాగానే మా యొక్క తల్లి ఎంపీటీ సారా, మీ పేరు ఏం పేరు ఉన్నాయోడా, శ్యామల భర్త అనుకోకుండా, సాలయ్య అనుకోకుండా కరోనాతో చనిపోయింది. మరి ఆడపడుచు బాధపడుతూ ఉంది. కేసీఆర్ గారు నన్ను ఇన్ఛార్జిగా తోలిరు, ఈ ఆడపడుచుకి ఏ విధంగా మనం అండగా ఉండాలనే ఆలోచనతోటి మరి సీఎంఆర్ఎఫ్ పేరుతోటి ముఖ్యమంత్రి గారికి నివేదించి ఆ తల్లి ఆడపడుచు ఎంపీటీసీ అని చెప్పేసి అలా 6 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ను శాంక్షన్ చేయించినటువంటి నాయకుడు తాత మధు మీకు ఇన్ఛార్జిగా ఉన్నారు.